हेलो फ्रेंड्स, इप्पुड टाइम वच्चेसि मार्निंग 6 అవుతుందండి. నా టైలరింగ్ లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట 6 గంటలకు మిషన్ అనేది ఎక్కడం. ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు, కానీ ఫుడ్ ఫెస్టివల్ ఉంది, వెళ్ళాలి అన్నారు. అయితే ఇంకా వాళ్ళు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ లో మళ్ళీ ఇంటికి రావాలి. ఈ బ్లౌజ్ అయితే 10:30 కి 11 కి ఇవ్వాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి ఇప్పుడే మిషన్ ఎక్కి కుడుతున్నాను. అయితే చాలా మంది అడుగుతున్నారు కదా, అసలు మీకు ఎంత టైం పడుతుంది ఏంటనేది. సో ఇప్పుడు మీకు రియల్ గా తెలుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది కదా, 6 తర్వాత నేను ఇలాగా దారం ఎక్కించుకుంటాను. అవన్నీ కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టిందండి. 6:10 కి స్టార్ట్ చేశాను అన్నమాట. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో, మీకు ఎండింగ్ టైం కూడా చూపిస్తాను ఎప్పుడు కంప్లీట్ అయిందో ఏంటనేది. అయితే నేను కంటిన్యూగా కూర్చోలేదండి, మధ్యలో మళ్ళీ లేచానమాట. నాకు కొంచెం నడునొప్పి ఉంది, ఇదేం ఫస్ట్ టైం కదా నాకు మిషన్ కొట్టడం వల్ల నడునొప్పి రాలేదు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నడునొప్పి ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, నాకు ఆఫీస్లో నడుము నొప్పి ఉన్నా కూడా కొంచెం అటు ఇటు లేచి మళ్ళీ పని చేసుకోవాల్సింది నేను. కానీ ఇక్కడ అలా కాదు, పొడుకున్న ఒక 5 నిమిషాలు పొడుకుని మంచిగా చక్కగా మళ్ళీ పని చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అది బాగా నచ్చింది. ఎప్పటి నుంచో మీరు అందరు అడుగుతున్నారు అక్క మీరు ఎంత టైంలో కుడతారని. నేనైతే ఇంత టైం అని నేను ఎప్పుడు తీసుకోనండి, నాకు కన్వీనియంట్ ప్రకారం నేను కుడతానమాట. సగం కుట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుకుని అప్పుడు అలా కుడతాను. ఇప్పుడు అదే చేశాను, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ కుట్టాను. సో నేను ఎలా స్టిచ్ చేశాను, ఎంత టైం పట్టింది అనేది వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, మీకు సౌండ్ కూడా తెలియాలి అన్నారు కదా, మన మిషన్ సౌండ్ కూడా అన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. అయితే మీరు ఇంత టైం మీకు హెల్త్ని బట్టి మీరు చూసుకోవాలన్నమాట. మనం ఒకేసారి కుట్టేసుకుని నడునొప్పితో బాధపడే కన్నా మధ్యలో కొంచెం లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కుట్టుకుంటే బెటర్. నేను అదే చేశాను. సో నాకు ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఏంటనేది కూడా మీకు వీడియోలో తెలుస్తుంది. జస్ట్ కొంచెం ఫాస్ట్ పెట్టాను, 25 నిమిషాలు అలా పట్టింది. అంతసేపు మీరు చూడలేరు కదా అని చెప్పేసి కొంచెం కొద్దిగా ఫాస్ట్ పెట్టానమాట. కానీ ఎండింగ్ ఎప్పటికైపోయింది నాకు ఈ బ్లౌజ్ అనేది కూడా వీడియో షూట్ చేశానండి. ఇది వచ్చేసి మనకి చాలా చిన్న సైజ్ బ్లౌజే చెప్పాలంటే, కానీ పైపింగ్ వేయాలి, అతుకులు లేవు కాబట్టి నాకు ఇంత టైం పట్టింది. మధ్యలో ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నాకు కట్ వర్క్ని ఎలా కుట్టాను ఏంటనేది. ఇది కట్ వర్క్ కదా, నేను జస్ట్ ఎడ్జెస్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేసి దాని మీద పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ డాట్లు కూడా వేసేసుకుంటున్నాను, ఇలాగా మధ్య కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తున్నాను. సౌండ్ కూడా వినిపిస్తుందని చూడండి, అసలు ఆ పిల్లలు పడుకున్నారు, మా హస్బెండ్ పడుకున్నారు, అయినా సరే సౌండ్ అనేది అక్కడ దాకా వెళ్ళట్లేదు అనమాట, అంత బాగుంది. రివ్యూ కూడా అడిగారు కదా, ఇవన్నీ ఒకేసారి ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి రివ్యూ కూడా ఇస్తున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. డబ్బులుండి కూడా నేను కొనుక్కోలేదు, ఎందుకంటే నేను కుట్టే 2 బ్లౌజులకు ఎందుకులే, యాక్చువల్గా మనం వీడియోస్ ఎక్కువ తీస్తాం కదా, అందుకు నేను జాక్ మిషన్ కొనుక్కోలేదన్నమాట. పైగా ఇంట్లో కూడా ప్లేస్ లేదు, ప్లేస్ లేకపోవడం వల్ల ఇది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. పైగా మందేమో రెంట్ హౌస్, ఓన్ హౌస్ కూడా కాదు, మళ్ళీ అటు ఇటు తిరిగితే ఇవంతా మోసుకెళ్ళాలి, బరువు ఎక్కువ ఉంది కదా అన్నట్టు చాలా రోజులు నెగ్లెక్ట్ చేశానన్నమాట. తర్వాత ఏమైందంటే పాత మిషన్ వల్ల హీట్ అనేది ఎక్కువ అయిపోయిందండి, బాడీ అనేది పాతగా అయిపోయింది కదా, మేబీ అది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అస్తమాను సౌండ్ ఎక్కువ రావడము, ఫాస్ట్గా కుట్టలేకపోవడము, ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే డబ్బులు పెట్టుకుని కూడా ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి, కొనుక్కుందాంలే, చేతిలో నిజంగా మనీ ఉన్నాయండి, ఇలాగే దాచుకున్న డబ్బులు అనమాట, ఇంకా మా హస్బెండ్ ఇచ్చింది కాదు, ఇలాగ మనం మిషన్ మీద కుట్టిన డబ్బులే తీసుకుందామని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం తిప్పలు పడ్డాను, దారం తెగిపోవడం అవి ఫేస్ చేశాను. ఆ దారం ఎందుకు తెగిపోయిందంటే, మనకి కొత్త మిషన్ కదా, పాదం దగ్గర షార్ప్గా ఉంటుందంటండి, మనకి పళ్ళ సెట్ ఉంటుంది కదా, అక్కడ షార్ప్గా ఉంటుందంట, దారం తెగుతుందంట. అది కామన్, మనం కొత్త మిషన్కైనా మామూలు మిషన్కైనా దారం తెగుతుంది, కానీ అంతగా తెలియదు, ఎందుకంటే అంత ఫాస్ట్ ఉండదు కదా, దీనికి అంత ఫాస్ట్ అది ఉండదు కాబట్టి మనకు అంతగా తెలియదు తెగినా కూడా. ఇదేంటంటే ఫాస్ట్గా ఉండటం వల్ల అస్తమానం దారం తెగిపోతుందని చిరాకు పడిపోయేదాన్ని, అనవసరంగా కొనుక్కున్నానేమో అనిపించింది. కానీ మా బాగా తెలిసిన వాళ్ళని అడిగితే అలాగా షార్ప్గా ఉంటాయి, సెట్ అయిపోతుంది అన్నారు. లాస్ట్కి వచ్చేసరికి దారం అనేది తెగిపోయేది అనమాట, మొత్తం కూడా పీచులాగా వచ్చేసి దారం తెగిపోయేది. నాకు 2 రోజులకు సెట్ అయిపోయిందిలేండి. ఆ పాదం అనేది కొంచెం అరుగుతుంది కదా, మనం కుట్టే కొద్దీ ఆయిల్ వేయాలన్నమాట, ఆయిల్ వేసుకుని తొక్కితే మనకి సెట్ అయిపోతుంది. పళ్ళ సెట్ మీద దగ్గర ఆయిల్ వేయాలి, స్పెషల్గా మనం ఇంకెక్కడ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అదొక మంచి బెనిఫిట్ మనకి. ఇంకా ఫాస్ట్ అంటారా, ఇంకా పక్కన ఫస్ట్ వచ్చేసి నేను 10లోనో 12లోనో పెట్టుకున్నాను, తర్వాత 18 పెట్టుకున్నాను, తర్వాత 25 30, ఇప్పుడు వచ్చేసి బాగానే 30లోనే ఉందండి ఇప్పుడు.
అయినా సరే నాకు ఫాస్ట్ అని తెలియట్లేదు, అంత ఫాస్ట్గా పెట్టినప్పుడు కూడా తెలియట్లేదు. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్లు వచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పైనుంచి కింద వరకు కుడతాం కదా, అది ఫటాఫట్ అయిపోతుంది అనమాట. నాకు బాగా నచ్చింది. ఇది వరకు నేను లాంగ్ ఫ్రాకులు తీసుకునేదాన్ని కాదు, మీరు చూసారో లేదో, డబ్బులు కూడా నాకు ఇవ్వరు, టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. చిరాకు వచ్చేసి నేను ఓన్లీ బ్లౌజులే వీడియోస్ పెట్టేదాన్ని, తెలుసు కదా మీకు, పాత వీడియోస్ చూడండి తెలుస్తుంది. తర్వాత లాంగ్ ఫ్రాక్లు ఎందుకు ఒప్పుకుంటున్నానంటే నాకు జాక్ మిషన్ మీద పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. మాకు ఏరియాలో అయితే అసలు డబ్బులు ఇవ్వరండి, ఎంతో నాకు అర్థమే కాదు. 350-400 చేతిలో పెడతారు, అసలు లాంగ్ ఫ్రాక్ కుడితే 800-1000 రూపాయలు తీసుకుంటారు. ఇంకా నాకు మీకోసం నేను ఒప్పుకుంటున్నాను, మీకు వీడియో కావాలి కదా రకరకాల మోడల్స్ నేర్పించవచ్చు అని చెప్పి. ఎంతసేపు నేనే వేసుకుంటే మాత్రం యూజ్ ఏముంది, ఇంకా ఎవరికైనా కుడితేనే కదా 4 డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటున్నాను అనమాట. జాక్ మిషన్ వల్లే నేను మెయిన్ నాకైతే హ్యాపీగా అనిపించింది, లాంగ్ ఫ్రాక్లు ఈజీగా అయిపోతున్నాయి. ఇంకా డబ్బు విషయానికి వస్తారా, మనకి ఈఎంఐ కూడా ఉందంట. నేనైతే క్యాష్ ఇచ్చేసాను, నాకు ఈఎంఐలు ఏం పెట్టుకోలేదు. మీరు ఈఎంఐ పెట్టుకోండి కావాలంటే. అయితే ఇది జాక్ ఎఫ్ఐ మిషన్, స్టెప్లైజర్ ఖచ్చితంగా ఉండాలండి, స్టెప్లైజర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేనైతే 1500 పెట్టి వీగార్డ్ స్టెప్లైజర్ అయితే తీసుకున్నాను. తీసుకుంటేనే మంచిది, మన టైం బాగపోతే ఇంకేమైనా జరగచ్చు, కాలిపోతుంది అనమాట మోటార్ అనేది. ఇంకా దారాలు మంచి దారాలే వాడాలండి, కొంచెం తక్కువ రేటు దారాలు వాడితే తెగిపోతుంది దారము, మిషన్ కూడా పాడైపోతుంది. 6 నెలలకు ఒకసారి మీరు ఆయిల్ అనేది మార్చాలి. నేనైతే 6 నెలలకు మార్చాల్సిన అవసరం లేదు, నేను కుట్టే తక్కువ కదా, అంటే మనం ఎక్కువ కుడితే మనకు ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది అనమాట. అంటే మనకి షాప్స్లో ఎక్కువ మంది కుడుతూ ఉంటారు కదా ఎక్కువ ఎక్కువ, నేనైతే రోజుకి 2 కంటే ఎక్కువ కుట్టాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారక్క అని అడుగుతున్నారండి, నేనైతే 2 కుడతానండి, నా టార్గెట్ అయితే 2 అనమాట. ఇంకా ఎక్కువ హోల్లో ఉండిపోతాయి అంటే మనకి ఎక్కువ బ్లౌజులు ఇచ్చినప్పుడు పెండింగ్ ఉండిపోతాయి కదా, నేను ఒక్కొక్కసారి వీడియోస్ ఎక్కువ పెట్టినప్పుడు పెండింగ్ ఉండిపోతాయి అనమాట, అలాంటప్పుడు మాత్రం 3 కుడతాను. అసలు నాకు ఫస్ట్ టైం 6 గంటలకి మిషన్ ఎక్కడ, మళ్ళీ 9 దాటితే కుట్టానండి, అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేనైతే 9 దాటితే మాత్రం మిషన్ ఎక్కడ, ఆరోగ్యం పాడైపోతుంది. మనం కుట్టే డబ్బులు ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను చాలా చాలా తక్కువ కుడుతున్నాను. ఆన్లైన్ కూడా ఈ మధ్యన ఒప్పుకోవట్లేదు, మనకి ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది, వీడియోస్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదని, కొత్త కొత్తవి కుట్టడానికి టైం ఉండట్లేదు అనమాట. అందుకని ఇంకా నేను మీరు ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఇవే అనమాట, రోజుకి ఎంత తీసుకుంటారు అమౌంట్ అని. నేను లైనింగ్ బ్లౌజ్ అయితే 250 తీసుకుంటానండి, లైనింగ్ బ్లౌజ్ విత్ ఓవర్లక్ హెమ్మింగ్ అనమాట 250. మీరు తక్కువ ఎక్కువ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. మా ఏరియాలో మాత్రం ఇలా ఉంటుంది, తక్కువ అనుకుంటే ఇది మరి ఇక్కడ అంతేనండి అలాగే ఉంటుంది, బయట 300 ఉంది, నేను 250 తీసుకుంటున్నాను. అదే మీరు ఎక్కువ అనుకుంటే మా ఏరియాలో ఇంతకంటే ఎక్కువ తక్కువ తీసుకుంటే మాత్రం బతకలేము, హైదరాబాద్ సిటీ కదా, రెంట్లు అవన్నీ కట్టుకుని బతకాలి కాబట్టి ఖచ్చితంగా 250 తీసుకోవాల్సింది. ప్లెయిన్ బ్లౌజ్ అయితే 150 తీసుకుంటానండి, అది పేరుకి ప్లెయిన్ బ్లౌజ్ కానీ అంతే టైం పట్టేస్తుంది అనమాట, పైపింగ్ వేసి కుడితే 150 రూపాయలు. ఇంకా లాంగ్ ఫ్రాక్లకు అయితే 500 స్టార్ట్ అవుతుంది, 500-800, 500 ఇవ్వడానికే ఇచ్చేస్తారండి మా దగ్గర, 400-350 రూపాయలు చేతిలో పెడతారు. నా సైజ్ వచ్చి పైగా ట్రైలింగ్, నేను చెప్తాను కదా ట్రయల్ వీడియో అని, అవన్నిటికి ఒప్పుకుంటేనే నేను 350 ఒప్పుకుంటాను, లేదంటే నేను ఒప్పుకోను అనమాట. నా సైజు రావాలి, ట్రయల్ వీడియోకి వాళ్ళు ఒప్పుకోవాలి నా ఛానల్ డెవలప్ చేసుకుంటానికి, లేదంటే నాకు ఛానల్ దగ్గర నుంచి అయినా ఒక 50-100 రూపాయలు వస్తాయి కదా, ఇక్కడ కవర్ అయిపోతాయి కదా, అందుకు నేను ఆ 350 ఒప్పుకుంటాను అనమాట. లేకపోతే నేను అసలు ఒప్పుకోను, అంత ఇంత కష్టపడి 350 ఏంటి లాంగ్ ఫ్రాక్లకి, నా 3 గంటలు పట్టేస్తుందండి, 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి, చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కుట్టుకోవాలని, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు వాయిస్ చూస్తున్నారు కదా మనకి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా సౌండ్ కూడా వింటున్నారు కదా. మీరు కొనుక్కోండి బాగుంది, ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది కదా అది లైట్ అండి, మనం కావాలంటే లైట్ వేసుకోవచ్చు. నేను లైట్ వేస్తే ఏమవుతుందంటే కెమెరా ముందు బాగా బ్రైట్గా వచ్చేస్తే మీకు కనిపించట్లేదు, అందుకని ఇంకా వీడియో షూట్ చేసేటప్పుడు లైట్ అయితే పెట్టుకోను. ఇంకా దారం ఎక్కించడాలా చాలా సింపులే, దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కరెంట్ లేకపోతే మిషన్ అయితే రన్ అవ్వదండి, మనం ఏం ఫీల్ అవ్వాలంటే రెస్ట్ దొరికిందని ఫీల్ అవ్వాలి అంతే, అర్థమైంది కదా. నేనైతే అదే ఫీల్ అవుతాను, కరెంట్ ఉన్నంతసేపు మిషన్ ఎక్కాలనిపిస్తుంది, అది పోయిందనుకోండి శుభ్రంగా రెస్ట్ తీసుకోవచ్చు. నేను నడుము లూజ్ మార్కింగ్ వేసేస్తున్నాను, నేనైతే మళ్ళీ మధ్యలో ఒకసేపు 10 నిమిషాలు పడుకున్నానండి నడుము నొప్పి వచ్చిందని చెప్పేసి. మొత్తానికి నాకు 30 నిమిషాల్లో అయిపోయిందండి, 30 నిమిషాల్లో 250 రూపాయలు వచ్చినట్టే నాకు.
ఈ కటింగ్ వీడియో కూడా పెడతాను. మీరు మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతుంది ఇదే, అసలు మీరు ఎన్ని బ్లౌజులు కుడతారు రోజుకి? 2 గంటలు అసలు మూడు బ్లౌజులు అంటే ఇంకా సీజన్ టైంలోనే నా దగ్గర ఎక్కువ బ్లౌజులు ఉండిపోతున్నాయి. ఎక్కువ ఒప్పుకోను. ఎంతమంది కస్టమర్లు ఉన్నారని అడుగుతున్నారు. నేను కస్టమర్లు నేనే సెలెక్ట్ చేసుకుంటానండి, వాళ్ళు వచ్చినా కూడా నేను తీసుకోను. అందరి దగ్గర బ్లౌజులు కుట్టాను తెలుసా. కొంతమంది మనకి ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటుందండి, చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్. ఈగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ రెస్పెక్ట్కి ఏమైనా కొంచెం భంగం కలిగించినా మాత్రం నేను కుట్టున్నాను అన్నమాట. ఇప్పుడు కొంతమంది వస్తారు, మంచిగా ఫ్రెండ్స్లా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, అమ్మ కుమారి అంటారు, కుమారి సిస్టర్ అంటారు, మంచి మర్యాద మాట్లాడతారు కదా, వాళ్ళకి నేను ఒప్పుకుంటాను వాళ్ళ బ్లౌజులు. ఇంకొంతమంది ఏమో ఉంటారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో మనం బానిసలాగా పనిచేస్తున్నట్టు, ఏంటి ఇలా కుట్టేవేంటి, ఇలాగేనా కుట్టేది, నీకు రాదా, ఇది అదని ఎగస్ట్రాలు మాట్లాడతారు కదా, పంపించేస్తాను. ఆ ఒక బ్లౌజ్తోనే వదిలిపోతుంది. ఆ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి. నేను ఏదో గతి లేకపోతే వీళ్ళ కోసం కాళ్ళ దగ్గర నేను పనిచేయట్లేదు. నేను ఒక ప్యాషన్గా ఫీల్ అవుతున్నాను టైలరింగ్ని. మీరు నా వీడియోస్ని మనసుతో చూస్తే అర్థమైపోతుంది ఎంత ఇష్టంతో నేను ఈ పని చేస్తున్నానో. నేను ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆన్లైన్లో కూడా నేను నా వర్క్ నేను చేసుకోవచ్చు అన్నమాట. స్టిచ్చింగ్ కాదు, జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. కానీ ఇంకా నేను పిల్లల కోసం వదిలేసాను ఇంకా ఆఫీస్ని. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఒకళ్ళు ఏమనంటే నేను పడను అనమాట. చాలామంది దులిపేసుకుని కుడతారు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లం బట్టి. మా ఇంట్లో కూడా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను టైలరింగ్ చేయకపోతే ఇల్లు గడవడం అనేది కొంచెం ఇబ్బంది అనమాట. సేవింగ్స్ ఉంటాం, ఎక్కడికక్కడ అయిపోతాయి. 20 రోజులకే ఆయన జీతం, మా వారు వచ్చిన శాలరీ సరిపోతుంది 20 రోజుల్లో. ఇంకా 10 రోజులు మనం ఇబ్బంది పడాలి అనమాట. ఆ ఇబ్బంది లేకుండా నేను కుట్టుకుంటున్నాను తప్ప వాళ్ళు ఏదంటే అది మాట మాత్రం నేను పడనండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, కొంచెం పొగరుగా మాట్లాడినా, మనల్ని చీప్గా చూసినా కూడా ఇంకా ఆ బ్లౌజ్తోటే వాళ్ళకి చెక్ పెట్టేస్తానమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అలాంటి వాళ్ళకి నేను ఒక 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 15 మందికే కుడతాను, కొంచెం డబ్బులు తక్కువైనా కూడా. అది కూడా వీడియోస్ కోసం మాత్రమే. నేను ప్రజెంట్ టైలరింగ్ చేస్తుంది వీడియోస్ కోసం. లేదంటే ఒక 2 బ్లౌజులు కుట్టేసుకుని రెస్ట్ తీసుకోవచ్చు. ఈజీగా 500 వచ్చేస్తాయి కదా. ఇప్పుడు చూసారు కదా, 40 నిమిషాల్లోనో 30 నిమిషాల్లోనో నేను 250 రూపాయలు అయితే వచ్చేసింది. ఇంకా పైపింగ్ అంటారా, వెనతో పెట్టిన విద్య అండి నాకు. మీకు కూడా నేర్పిస్తూ ఉంటాను కదా ఎలా కుట్టాలి ఏంటనేది. నాకు అస్సలు పైపింగ్ వేసినట్టు అనిపించదు అనమాట. అంత సింపుల్గా క్లోజ్ చేస్తాను. నార్మల్ పాలంతోనే, ఇన్విజిబుల్ పైపింగ్ అయినా నార్మల్ పైపింగ్ అయినా సరే, ఏదైనా సరే వెనతో పెట్టిన విద్యలాగా నేర్చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, ఆ టిప్స్ ఫాలో అయ్యమంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అక్క మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేయచ్చు కదా అక్క, ఇది ఎందుకు వేస్తున్నారండి? మనకి ఇచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ అండి. నిజం చెప్పాలంటే నాకు ఈ క్లాత్ కూడా డబ్బులు ఉండవు అనమాట, నేనే పెట్టుకుంటున్నాను క్లాత్కి. ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే చాలా టైం పట్టేస్తుంది, ఖచ్చితంగా 350 రూపాయలు అలా తీసుకోవాలి. ఇంకా వీళ్ళు ఇవ్వరు కాబట్టి ఎప్పుడైనా మీకు కావాలి అనుకున్నప్పుడు నేను వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయి, మీకోసం అవి పెట్టింది. అది కూడా ఎవరికి పెడతానంటే ఏమనరు అనమాట. అంటే ఏమనరు అంటే, ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టాను అనుకో, నెక్స్ట్ వచ్చి నువ్వు మొన్న కుట్టావు కదా జాకెట్కి, ఈసారి కూడా అలాగే పెట్టు అంటే మాత్రం అలాంటి వాళ్ళు కుట్టినాను అనమాట. ఎందుకు మనకి టైం వేస్ట్ కదా. లేదు మీరు ఇప్పుడు అసలు పట్టించుకోరు చూసారా, వాళ్ళకి పెడతాను ఉన్నారు మన ఛానల్లో, అదే మన కస్టమర్లు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఏదైనా కొత్త మోడల్ కావాలని చెప్పండి ఫ్రెండ్స్, నేను క్లాత్ కొనుక్కుని నా డ్రెస్ల మీద ట్రై చేస్తాను. మీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, నేను కూడా వేసుకున్నట్టుంది కొత్త మోడల్ అనేది. మీషోలో బుక్ చేస్తున్నాను క్లాతులన్నీ కూడాని. కానీ ఏంటంటే క్వాలిటీ బాగోట్లేదు అనమాట. ఇంత కష్టపడి నడుము నొప్పి వచ్చి ఇలా కుట్టుకుని కొంచెం మంచి క్వాలిటీ కుట్టుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాను అనమాట. తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నానండి. ఇదంతా కూడా కొలతలతోటే, బాడీ కొలతలతోటి. ఎప్పుడైనా సరే బాడీ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి, ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు. ఇంకొంతమంది బ్లౌజ్ని చూడగానే మీకు అర్థమైపోవాలండి, బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉందనుకోండి, నెక్ కింద నుంచి కొలుచుకోవాలి చెస్ట్ లూజ్, లేకపోతే బాడీ తక్కువ అయిపోయి చిన్న సైజ్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. అర్థమైంది కదా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయింది. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్, సైడ్ జాయింట్ చేయడానికి చెప్తూ ఉంటాను కదా, హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్, నడుము లూజ్, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. సౌండ్ చూసారు కదా ఎంత తక్కువ వస్తుందో, చాలా తక్కువ వస్తుంది. పిల్లలు పడుకునేటప్పుడుకైనా సరే మనం కుట్టేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏముండదు. ఇలా నీట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ ఏడుంపు వచ్చింది. ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
వెనకాల థ్రెడ్స్ ఏం అవసరం లేదండి. పైపింగ్ బ్లౌజ్ మీకు లైఫ్ ప్రూఫ్తో మరీ చూపిస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే ఎంతసేపు కుట్టానో అంతసేపు నేను చూపిస్తాను, కానీ వీడియో పెడితే టైం వేస్ట్ కదా అనుకుంది. అంతే తప్ప ఇంకేం లేదు. బ్లౌజ్ అయ్యేసరికి ఎంత టైం అయిందో కూడా చూపిస్తాను మీకు. సౌండ్ కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇంకా పక్కన ఏ సౌండ్స్ రావన్నమాట. పొద్దునే 6 o'clock కదా, ఎవరు లేవరు. పైగా రోజు సాటర్డే కదా, కొద్దిగా సెకండ్ సాటర్డే కాబట్టి అందరికి హాలిడేస్ ఉంటాయి, పిల్లలు కూడా పడుకున్నారు. మామూలు రోజులు అయితే కుదరదండి, నాకు స్కూల్స్ ఉంటాయి కాబట్టి పొద్దునే కుదరదు. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నమాట హాలిడేస్ టైంలో, అంటే పొద్దునే 11 అయిపోయిందండి. బ్లౌజ్ రెండోది కూడా అంతే. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా, టైలరింగ్ రన్ చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నారు కదా. టైలరింగే బెస్ట్ అండి. ఇప్పుడు చూడండి నాకు 30 నిమిషాలు అనుకోండి, నేను చూపిస్తాను టైం 30 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాలు నేను రెస్ట్ తీసుకున్నాను కదా, 30 నిమిషాలు నాకు 250 కనీసం నాకు దీనికి ఖర్చులు పోయినా ఒక 230 రూపాయలు అలా ఉంటుంది కదా. కానీ యూట్యూబ్లో పెట్టామనుకోండి 230 కాదు కదా, 50 రూపాయలు కూడా రాదనమాట. అలా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా. ఎక్కువ మంది అయిపోయారు, చాలామంది అయిపోయారు యూట్యూబర్స్, అందుకని ఎవరికి డబ్బులు ఇవ్వాలో తెలియక అందరికి పంచుతుంది. ఒక 50 రూపాయలు పంచుతుంది యూట్యూబ్ అనేది. మనం ఎంత బాగా వీడియో తీసినా కూడా ముందుకు పంపట్లేదండి, పుష్ చేయట్లేదు. అసలు మనం పుష్ చేస్తే మనకు వచ్చేస్తాయి కదా, వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా రావాలి కదా. అందుకని మనకు ఒక 20% పుష్ చేసి మిగతా 20 మెంబర్స్ని వేరే వాళ్ళకి పుష్ చేస్తుంది అన్నమాట. అది సైజ్ జాయింట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్తాను. మొత్తానికి లాస్ట్ ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది విత్ పైపింగ్ తోటి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. నేను గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందో చెప్తాను చూడండి. 6:50 అయింది, అంటే ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను కదా, 40 మినిట్స్ అనమాట. 40 మినిట్స్ అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.